రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దగ్గర అయస్కాంతం ఏదైనా ఉందేమో అనిపిస్తుంది వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ హైకమాండ్ విశేషంగా ఆకర్షిస్తోంది కిందటి ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున అరవై ఏడు మంది శాసనసభ్యులుగా గెలిచారు వాళ్లలో ఇరవై ఒక్క మందిని ఆపరేషన్ ఆకర్ష తెలుగుదేశం లాగేసుకుంది దాంతో జగన్ బలం నలభై ఆరుకు పడిపోయింది జగన్ పాదయాత్ర జరపడం చూసిన అధికార పార్టీ కౌంటర్ ఎత్తుగడలకు తెరలేపింది మరోసారి ఆపరేషన్ ఆకర్షి రంగంలోకి తీసుకొచ్చింది ఈసారి రంపచోడవాడ ఎమ్మెల్యేలు వంతాడ రాజేశ్వరి సైకిల్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆమె వాటిలోనే మరో ముగ్గురు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయే లేదు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు ఇస్తోంది గిడ్డీ ఈశ్వరి నగర ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి స్నేహితురాలు అసెంబ్లీ లాబీల్లో వీడిద్దరే ఎక్కువగా కలిసి తిరుగుతూ ఉంటారు పార్టీలో కూడా ఒకరికొకరికి అన్నట్టుగా ఉంటారు పార్టీ మారుతున్న విషయం తన క్లోజ్ ఫ్రెండ్ రోజా కూడా చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈశ్వరి టీడీపీలోకి వెళ్తుందన్న కథనాలతో రోజా కి గురైందట ఆమె తనకి ప్రాణ స్నేహితురాలని తనకు చెప్పకుండా ఏ పని చేయదని ఇప్పటి వరకు చెప్తున్న రోజా లేటెస్ట్ అప్డేట్ పై మౌనంగా ఉంటోంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో తన పార్టీకి కీలకంగా ఉన్న గిడ్డి ఈశ్వరి పార్టీ మారుతుందన్న సమాచారం తెలియగానే పాదయాత్రలో ఉన్న జగన్ కలవరపడ్డారట వెంటనే ఆమెకి ఫోన్ చేసి బుజ్జగించే పనిలో పడ్డారట అరకు ఎమ్మెల్యే టికెట్ కోసం తాను ప్రపోజ్ చేసిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని ఎంపిక చేయడం గిడ్డీ ఈశ్వరిని తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని పార్టీ వర్గాలు అంటున్నాయి ఫాల్గునకు టికెట్ ఇవ్వమని ఈశ్వరి రికమెండ్ చేస్తే వైసీపీ హైకమాండ్ మాత్రం ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రవిబాబు వైపు మొగ్గు చూపుతోందట మూడేళ్లుగా పార్టీ కోసం తీవ్రంగా శ్రమించానని అరకులోయే అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశానని గిడ్డీ ఈశ్వరి అంటోంది పార్టీ అభివృద్ధి పరమావధిగా కృషి చేస్తున్న తనపై జగన్ విజయసాయి రెడ్డిల వైఖరి తీవ్ర ఆవేదన కలిగిస్తోందని తన అనుచరులతో చెప్పుకుని బాధపడుతుందంట ఇఫ్ యు లైక్ వీడియో ప్లీజ్ అండ్